రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బాబు పేర్కొన్నారు. స్కిల్ సెన్సెస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ సెషన్స్ లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ ప్రొఫైల్స్ ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెజ్యూమ్ను తయారు చేస్తుందని అన్నారు. ఈ ప్రొఫైల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని అన్నారు. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఎడ్యుకేషన్ స్కిల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయాలని సూచించారు. అదే సమయంలో యువత ప్రజలను అపోహలకు గురి చేసే అనవసరమైన ప్రశ్నలు అడగవద్దని స్పష్టం చేశారు. స్కిల్ సెషన్స్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగా నైపుణ్యకరణ జరగాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పెద్దలు జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన నైపుణ్యకరణకు సలహాలు తీసుకోవాలని చెప్పారు.